ఆడియో నాలుగు స్వాగతం. నా పేరు కృష్ణ. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించినటువంటి సంధ్యా కళ్యాణం అనే నమల ఎందో భాగం చదువుతున్నాను. 10:40కి లగ్నం. ఉదయమే పెళ్లి కొడుకును మిగతా పెళ్లి వాళ్లను తీసుకువెళ్ళడానికి 2 బస్సులు వచ్చాయి. పెళ్లి కొడుకు కోసం ప్రత్యేకంగా పువ్వుల దండలు అలంకరించిన కారు వచ్చింది. ఎవరో తనని ఉరికమ్మం ఎక్కించడానికి తీసుకుపోతూ ఉన్నట్టుగా తీవ్ర విషాదంతో మనసు గడ్డ కట్టినట్టుగా ఉంది అరుణ్కు. పెళ్లి కూతురికి పెట్టాల్సిన నగలు, చీరలు, మిగతా వస్తువులు అన్నటువంటి పెట్టెలన్నీ కారులోకి భద్రంగా చేర్పించి వచ్చింది జానకమ్మ. ఇక లే అరుణ్, ఆలస్యం ఏమీ లేదు. శబ్దంగా కుర్చీలో కూర్చుని ఉన్నటువంటి అరుణ్ లేచాడు. ఉత్తరీయం వేసుకో. జానకమ్మ కుర్చీ మీద నుండి ఉత్తరీయం తీసిస్తూ ఉంటే ఫోన్ గణగణా మోగింది. అరుణ్ అనుకున్నాడు, హలో, అరుణ్ని, ఎవరు? సంధ్యా, మీరు జోక్ చేస్తున్నారా? నేను ఇప్పుడే బయలుదేరుస్తున్నాను. అరుణ్ ఫోన్ పెట్టేశాడు. జోళ్ళు ఆదరా బాదరాగా తొడుక్కుని అతడు కారు తాళాలు తీసుకుని పరిగెడుతూ ఉంటే తల్లి అయోమయంగా అడిగింది, ఎక్కడికి రా? చక్రపాణి అంకుల్ ఇంటికి. ఇప్పుడు అక్కడికెందుకు? భగ్గుమన్నట్టుగా అంది. చక్రపాణి అంకుల్ని ఎవరో హత్య చేశారట. అరుణ్ కారు బాణంలాగా దూసుకుపోయింది. జానకమ్మ కొయ్యబారిపోయినట్టుగా నిలబడిపోయింది. అప్పటికే చక్రపాణి ఇంటి ముందంతా జనం గుమిగుడి ఉన్నారు. వాళ్ళు హాల్లోకి తోసుకు వెళ్లకుండా పోలీసులు కట్టడి చేస్తూ ఉన్నారు. చాలామంది గుమ్మం దగ్గరకు వచ్చి చూసిపోతూ ఉన్నారు. చక్రపాణి శవం బోల్లా పడి ఉంది మెట్ల మధ్యలో మలుపు తిరుగుతున్న చోట. అతడి వీపు ఎర్రగా రక్తమయంగా కనిపిస్తుంది. చక్రపాణి అన్న కొడుకు అరుణ్కి ఇందాక ఫోన్ చేసిన అతను శివం. అరుణ్ రావడం చూశాడు. ఎలా జరిగిందట? అరుణ్ అడిగాడు గొంతు పెగిలించుకొని. రాతి 10 గంటల వేళ ఆవిడ్ని మేడ మీదకి పిలిచాడట. దీనికో ఇద్దరు ఘర్షణ పడ్డారు. తర్వాత బాబాయి రాముని పిలిచి ఇంటికి వెళ్ళమని చెప్పేశాడట. వాడు తెల్లవారుజామున తిరిగి వచ్చేసరికి బాబాయ్ శవం మెట్ల మీద పడి ఉందట. పిల్లలు నిద్రలో ఉన్నారట. మేడ మీద బీరువా తలుపు తీసి ఉన్నాయట. వాడు ముందే నాకే ఫోన్ చేశాడు. ఆయాని జానకి అంటే కుదిరించినట్టుగా, జానకి ఆంటీయే కుదిరించినట్టుగా ఈ ఇంట్లో, అందుకని ఆమె సంగతి నీకేమైనా తెలుసునేమోనని పిలిచాను. ఈ హత్య సందేహం చేసిందని ఏమిటాధారం? మెట్ల మీద బాబాయ్ గదిలోనూ ఆవిడ గాజులు పగిలి ఉన్నవి పడి ఉన్నాయి. పోతే ఇంట్లోంచి రాతికి రాతి సామానైనా తీసుకెళ్లకుండా అదృశ్యమైపోయింది ఆవిడే కదా. ఏ పరిస్థితి ఎదురైనా తల వంచుకుని పోయేటటువంటి సంధ్య అంత ఆరిందా ఎప్పుడయింది? ఒక మగవాణ్ణి పట్టుకు చంపేసే బలవంతరాలు ఎప్పుడయింది? సంధ్య హత్య చేసిందంటే ఎంత మాత్రమూ నమ్మసఖ్యంగా అనిపించలేదు అరుణ్కు. అందులోనూ బీరువా తెరిచి నగలు మూట కట్టుకుని పోయిందంటే అసలే నమ్మబుద్ధి కావటం లేదు కదా. చెప్పిన వాళ్ళ ముఖాల మీద ఈడ్చి కొట్టాలంత కోపం వస్తూ ఉంది. అసలు రాతి ఏం జరిగి ఉంటుంది? అంకుల్కి సంధ్యకి మధ్యన నడిచినటువంటి ఘర్షణకు కారణం తను ఆడినటువంటి నాటకమేనా? రాతికి రాతి అదృశ్యమైపోయేటటువంటి సంఘటన ఏం జరిగి ఉంటుంది? అసలు సంధ్య ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అది రాతి వేళ ఇల్లు విడిచి. ఈ ప్రశ్న ఉదయించగానే అరుణ్ ఒక్క నిమిషం అక్కడ ఆగలేదు. కారెక్కి బయలుదేరే ముందు బస్టాండ్ అంతా గాలించాడు. ట్యాక్సీ తీసుకొని వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి ఉంటుందేమోనన్నటువంటి ఆలోచన రాగానే కారుని రాజానగరం వైపు పోనిచ్చాడు. మూసిన తలుపులు, పాడుబడ్డటువంటి ముంగిలి దర్శనమిచ్చాయి. సంధ్య ఇక్కడికి వచ్చిన నరసమ్మ గారింట్లో ఉందేమోనని ఆఖరి ఆశతోటి వాళ్ళింట్లో అడుగుపెట్టాడు. ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉంది. వరండాలోనూ హాల్లోనూ పిచ్చుకలు స్వేచ్ఛగా కిచకిచలాడుతూ ఎగురుతూ ఉన్నాయి. వరండా దాటి హాల్లోకి అడుగుపెట్టాడు అరుణ్. మంచంలో ఎవరో పడుకున్నారు. నరసమ్మ గారు? ఎవరు అంటూ ఆవిడ చాలా నెమ్మదిగా లేచి కూర్చుంది. మనిషిని చూస్తే సుస్థి చేస్తున్నట్టుగా ఉంది. నేనండి అరుణ్ణి. సంధ్య ఇక్కడికి వచ్చిందా? రాలేదే. సంధ్యని పెళ్లి చేసుకున్నావా నాయనా? ఆవిడ అంత శాంతంగా మాట్లాడుతుంది అనుకోలేదు అరుణ్. పీటర్ మీద పెళ్లి చెడగొట్టి ఆ పిల్లని తీసుకుని వెళ్ళావు కదా, మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని నా ముందుకు వచ్చామని ఎగిరి పడుతుంది అనుకున్నాడు. ఇంకా చేసుకోలేదండి. నేను లేనప్పుడు అమ్మ దేనికో కోపడితే అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయింట సంధ్య. ఇక్కడికి వచ్చిందేమోనని వచ్చాను. రాలేదు నాయన. వస్తే ఎంత బాగుండును. ఆ పిల్ల ఉన్న నా రోజులు ఎంతో నిశ్చింతగా గడిచిపోయేవి. ఏమైంది నరసమ్మ గారు? సింహం చచ్చిపోయాడు తెలుసా, నూతిలో పడి. ఆవిడకి దుఃఖంతో మాట పెగలేదు. నూతిలో పడ్డా? ఎలాగా? ఆ రోజు నాకు జ్వరం వచ్చింది. ఎప్పుడూ వాడికి పని చెప్పని దాని కాదు. వాడికి మృత్యు తరుముకు వచ్చిందేమోనని ఆ రోజు చెప్పాను.
ఓ బిందె నీళ్లు పట్టుకు వస్తే పొయ్యి ముందు కూర్చుని ఎలాగో వంట చేస్తానరా అని చెప్పి బిందె ఇచ్చి పంపాను. నూటి ముందుండగానే వాడికి వాతం కమ్మేసింది. నూతిలో పడిపోయాడు. పైకి తీసేసరికే ప్రాణం పోయింది. అయ్యో పాపం అన్నాడు అరుణ్. సంధ్యను నువ్వు తీసుకెళ్ళిపోయి మంచి పని చేసావు. పెళ్ళైన నెలకే ఆ పిల్ల ముండ మూసి నా కళ్ళ ఎదుట ఉంటే బాధను తప్పించేశావు. కానీ సంధ్య ఉంటే ఆ రోజు సింహాన్ని నూతికి పంపించేదాన్ని కాదు కదా. వాడు నూతిలో పడి చచ్చేవాడు కూడా కాదు కదా అనుకుంటూ ఉంటుంది. మీరు ఒక్కడే ఉంటున్నారా నరసమ్మ గారు? ఒక్కదాన్నే నాయన. సింహం వెర్రి వెంగళాయి అయినా నా బతుకు ఒక లక్ష్యంగా ఉండేవాడు. పసిబిడ్డల కాళ్ళకి చేతులకి పడి వరకు బతకాలి కదా. బలవంతంగా ప్రాణం తీసుకోవడం మహాపాతకం కదా. వాడు పోయినప్పుడే నా శక్తి అంతా ఎవరో తీసేసినట్టుగా అయింది. వారం రోజుల క్రితం స్నానాల గదిలో జారగిల పడి కాలు విరిగినంత పని అయింది. ఉదయం సాయంత్రం తోమించుకుంటూ ఉంటున్నాను. పక్కింటి శర్మగారి భార్య భోజనం తెచ్చిపెట్టి కాస్త అతి గతి తెలుసుకుంటూ ఉంది. లేకపోతే ఎంత అవస్థ పడిపోయేదానో. ఈ వయసులో ఒంటరిగా ఉండిపోయే కంటే మీ వాళ్ళు ఎవరికైనా దగ్గరికైనా మీరు వెళ్ళిపోతే బాగుంటుంది కదా. కాస్త ఒంట్లో ఓపికుందిగా. ఇప్పుడే వెళ్ళి వాళ్ళ పంచను ఎలా పడను? చివరికి ఎలాగూ తప్పదనుకో. వస్తాను నరసమ్మ గారు. మంచినీళ్ళు కావాలేమో. ఆ మూలన బిందెలో ఉన్నాయి. తీసుకుని తాగునాయనా? లేవలేను. అరుణ్ మంచినీళ్ళు తీసుకుని తాగాడు. సంధ్య కనిపించగానే నా పరిస్థితి చెప్పు, నా మీద కోపం పెట్టుకోకుండా ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళమను. అలాగేనండి. అరుణ్ వచ్చి కారుకి స్టార్ట్ చేశాడు. సంధ్య ఇక్కడికి రాలేదు. ఎక్కడికి పోయింది? అసలు ఆ రాత్రి ఏం జరిగింది? చక్రపాణిని ఆమె హత్య చేయలేదని తన మనసు ఖచ్చితంగా నమ్ముతూ ఉంది. మరి ఆమె చేతి గాజులు గదిలోనూ మెట్ల మీద పగిలిపోయి పడి ఉండడం ఎలా జరిగింది? సంధ్య చేతుల నుండి చక్రపాణి అంకులు పెనుగులాడాడంటే ఎవ్వరూ నమ్మరు. అతడి చేతుల్లోనే ఆమె పెనుగులాడి ఉండాలి. ఆమె మీద అతడు అత్యాచారానికి ప్రయత్నించుండాలి. అతడి నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె గాజులు పగిలిపోయి ఉండాలి. మరి ఎవరు హత్య చేస్తుంటారు? కోపంతో అతడి నుండి రక్షించుకునేటటువంటి ప్రయత్నంలో సంధ్య హత్య చేసి పారిపోయి ఉంటుందా? మరి బీరువాలో నగలు ఎలా మాయమయ్యాయి? సంధ్య ఒకరి సొమ్ముని కొనవేళ్లతో కూడా తాకని మనిషి. దొంగలించడం అనేది ఆమె జీవితంలో జరగని పని. దొంగ ఎవరో హంతకుడు కూడా అతడే అయి ఉండాలి. మరి సంధ్య ఎందుకు పారిపోయింది? తన సందేహాలు తీరాలంటే సంధ్య కనిపించాలి. ఆ రాతి శివుడు తల్లి సాయంతో సంధ్యని గుడిసెలోనికి చేర్చాడు. తెల్లారేసరికి సంధ్యకు ఒళ్ళెరగనటువంటి జ్వరం వచ్చేసింది. ఆమె ఎవరో రాతి ఏం జరిగిందో తెలుసుకుందామంటే ఆమె స్పృహలోకి రాలేదు. అమ్మా ఎవరిని ఇంట్లోకి రానీకు? వచ్చినా చూడకుండా దుప్పటితో దడికట్టు. ఎవరి మనిషి అంటే చెప్పలేక సావాలా? నేను వెళ్ళి ఈమె కథ ఏంటో తెలుసుకొస్తా అని తల్లితో చెప్పి బయలుదేరాడు శివుడు. రాతి సంధ్యకు పరుగెత్తుకు వచ్చిన వీధంతా గోలగోలగా ఉంది. రాతి చక్రపాణి గారింట్లో పనిచేసేటటువంటి ఆయా అతడిని కత్తితో పొడి చేసి బీరువాలో ఉన్నటువంటి నగలు డబ్బుతో ఉడాయించేసిందని జనం చెప్పుకుంటూ ఉన్నారు. ఒకటికి రెండు కల్పించి మరీ చెప్పుకుంటూ ఉన్నారు. చక్రపాణి ఇంటి దగ్గర పోలీసులు ఉన్నారు. చనిపోయిన చక్రపాణి శవం ఇంకా ఆ మెట్ల మీద అలాగే ఉంది. శివుడు ఎలాగో జనంలో దూరిపోయి దూరం నుండి శవాన్ని చూసొచ్చాడు. వాడికి సంధ్య కథ ఇంచుమించుగా తెలిసిపోయింది. ఇప్పుడు తన ఇంట్లో ఉన్నటువంటి మనిషి పేరు సంధ్య. లక్షాధికారి చక్రపాణి గారింట్లో ఆయాగా చేసేది. చక్రపాణి ఆమెను పెళ్లి చేసుకుందామని ముహూర్తం కూడా పెట్టించాడు. సంధ్య మంచిది కాదని తెలిసి ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది. రాత్రి చక్రపాణి గారిని చంపి దొరికినటువంటి నగలతో వెండి సామాన్తో ఉడాయించేసింది. ఇది వాడికి సంధ్య గురించి తెలిసింది. శివుడికి సంధ్య మీద ఉన్నటువంటి గౌరవ భావం నశించి చులకన భావం చోటు చేసుకుంది. వాడికి లేని ఊహలు పుట్టుకొచ్చాయి. అమ్మో పైకి చూడ్డానికి ఎంత అమాయకంగా ఉంది, ఎంత గుండెలు తీసిన పంటు అనుకున్నాడు. శివుడు ఇంటికి వచ్చేసరికి తల్లి వంట చేస్తోంది. ఎలాగుంది ఆమెకు? జ్వరం అట్లనే ఉందిరా. వదలండి వదలండి అంట ఒకటే కలవరిస్తూ ఉంది. రాత్రి ఒక ఆయన కత్తితో పోల్చేసి చంపి నగలు డబ్బుతోటి ఉడాయించి వచ్చిందటమ్మా ఈమె అంటూ తను తీసుకువచ్చింది చెప్పాడు. అమ్మో కూనికోను ఇంట్లో తెచ్చిపెట్టి కొంప మీదకి తెస్తావేమిటిరా, దాన్ని తీసుకుపోయి ఏడన్నా వదిలేసిరా అని గాబరా పడిపోయింది శివుడి తల్లి. ఒంటి మీద స్మారకం లేని మనిషిని ఏడ ఇడిసి రావాలా? దీన్ని పోలీసులకు పట్టిస్తే బహుమతైనా వస్తుంది.
పైకి అలా అన్నాడే కానీ వాడి ఆలోచనలు మరో విధంగా సాగుతూ ఉన్నాయి. పోలీసుల పేరు చెప్పి దీన్ని గుప్పెట్లో పెట్టేసుకుంటే చక్కని చుక్క తన పెళ్ళామవుతుంది. అది దొంగలించినటువంటి సొమ్ముతో తన దశే తిరిగిపోతుంది. రిక్షా లాగి లాగి విసుకొచ్చేసింది. ఆ దొంగ సొమ్ముతో ఓ కారు కొనేసుకుంటే తను ట్యాక్సీ నడుపుకొని మహారాజులాగా బతకొచ్చు. రాతి తన రిక్షా ఎక్కినప్పుడు అది కొట్టేసినటువంటి సొమ్ము దాని దగ్గర లేదు. మరి ఆ సొమ్ము ఎక్కడ దాచేసి వచ్చిందో? ఎక్కడ దాచినా తను బయటకు తీస్తాడు. ఆ సొమ్ముతో పాటు ఆమె తన మనిషి కావాల్సిందే. ఒక్కో మనిషికి దశ అనేది ఎలా తిరుగుతుంది? సంధ్యని అక్కడ ఉంచటం క్షేమం కాదనిపించింది శివుడికి. సాలిబండలో తన అక్క ఇంటికి తరలించేశాడు. జ్వరం తగ్గడానికి దుకాణంలో అడిగి మాటలు తెచ్చివేశాడు. 2 రోజుల తర్వాత కాస్త జ్వరం జారి మనుషుల మీద ధ్యాస మళ్ళింది సంధ్యకు. మంచంలో మెల్లగా లేచి కూర్చుని పరిసరాలను పరీక్షగా చూసింది. గుడిసె చూడగానే ఎవరిదో కింద జాతి వాళ్ళదని తెలిసిపోతూ ఉంది. దండం మీద చింపిరి గుడ్డలు, మసిపట్టినటువంటి గోడలు, సొట్టలు పడ్డటువంటి సత్తు గిన్నెలు, కుండలు అన్నీ చూసి నేనెక్కడున్నాను, ఏం జరిగింది అని ఓ నిమిషం కళ్ళు మూసుకుని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించింది. చక్రపాణి వారి నుండి తప్పించుకుని రిక్షా ఎక్కడం, రిక్షాలో కూర్చున్న తర్వాత వాడి మాటలు జ్ఞాపకం వచ్చాయి. వాడి మాటలతో తను భయపడిపోయింది. తర్వాత ఏం జరిగిందో తనకు స్పృహ లేదు. బయట వాకిట్లో గిన్నెలు తోముకుని ఇంట్లోకి వచ్చింది శివుడి యొక్క కొండమ్మ. సంధ్య లేచి కూర్చోవడం చూసి సంబరంగా దగ్గరికి వచ్చింది. ఒంటి మీద చెయ్యేసి చూసి ఏక బిగిన 2 రోజులు కాచింది జ్వరం, ఇవాళ ఇడిసింది. ఏ జనమ రుణమో ఏందో, మా శివుడు నీకోసం ఎంత కష్టపడ్డాడు. శివుడెవరు? నీరసంగా అడిగింది సంధ్య. నిన్ను రిక్షాలో తెచ్చినోడే ఆడు నా తమ్ముడు. మధ్యాహ్నం శివుడు వచ్చాడు పళ్ళు తీసుకుని. దేవుళ్ళ ఆదుకున్నావు అన్నా, ఎలాగైనా మా అరుణ్ ఇంటికి నన్ను చేర్పించు, మా అరుణ్తో చెప్పి నీకు మంచి బహుమతి ఇప్పిస్తాను అంది సంధ్య కృతజ్ఞతాపూర్వకంగా. అరుణ్ ఎవరు? శివుడు అడిగాడు. తనది రాజానగరమని, తనని ఏ పరిస్థితిలో అరుణ్ ఇక్కడ తీసుకొచ్చాడో చెప్పింది. నువ్వింత సాయం చేశావని తెలిస్తే నీకు మంచి బహుమతి ఇస్తాడు మా అరుణ్ అని మళ్ళీ బహుమతి సంగతి చెప్పింది. మీ అరుణ్ బహుమతి ఎవరికి కావాలి? నిన్ను పోలీసులకు పట్టిస్తే వాళ్ళే ఇస్తారు మంచి బహుమతి, మీసం సవరించుకుంటూ అన్నాడు శివుడు. పోలీసులకు పట్టిస్తావా? ఎందుకు? ఏం చేశానని? పాలిపోయిన ముఖంతో అడిగింది. శివుడు జవాబు చెప్పకుండా చూరులో కూర్చున్నటువంటి క్రితం రోజు పత్రిక తెచ్చి సంధ్య ముందుంచాడు. ఈ వాత చదువు, నీకే తెలుస్తుంది. యజమానిని చంపి ఆయా పరారి. హైదరాబాద్ 30 నగరంలో ప్రముఖ పారిశ్రామికవేత్త చక్రపాణి మేడమెట్ల మీద హత్యగా వింపబడి ఉండడం నేటి ఉదయం ఇంటి నౌకరు రాములు కనుగొన్నాడు. అతడే చక్రపాణి అన్న కొడుకు ఫోన్ చేసి ఈ సంగతి తెలిపాడు. వాళ్ళింట్లో ఆయాగా పనిచేసే సంధ్యారాణి అనేటటువంటి 23 ఏళ్ల యువతి ఆ ఇంట్లోంచి అదృశ్యం కావడాన్ని బట్టి ఈ హత్య ఆమె చేసి ఉంటుందని అనుమానిస్తూ ఉన్నారు. పోలీసులు సంధ్యారాణి కోసమని గాలిస్తున్నారు. తల గిర్రున తిరిగిపోయింది సంధ్యకు. ఇదంతా అబద్ధం, ఆయన్ని నేను హత్య చేయడం ఏమిటి? ఆయన నన్ను బలవంతం చేశాడు, ఆయన నుండి తప్పించుకుని ఎలాగో బయటపడ్డాను. ఎందుకు అబద్ధాలు ఆడతావు? కానీ ఏడదాచడం దొంగ సొమ్ముని. నేను వచ్చాక ఎవరు ఆయన చంపేసి ఈ దొంగతనం చేస్తుంటారు? ఆయన నుండి తప్పించుకొని గది నుంచి వచ్చేస్తూ ఉంటే మళ్ళీ మేడమెట్ల మీద పట్టుకున్నాడు. ఆయన తోసేసి బయటకు పరుగు తీశాను. పరిగెత్తుకు వచ్చి నీ రిక్షా ఎక్కడో నీకు తెలిసిందే కదా, నంగనాజి కబుర్లు కట్టిపెట్టు. నా దగ్గర నీ నాటకాలు నేను తలుచుకుంటే ఈ క్షణంలో నేను పోలీసులకు పట్టివ్వగలను తెలుసా? పోలీసులకే కాదు, యముడికి పట్టిస్తానన్నా నాకు ఈ హత్య సంగతి, సొమ్ము సంగతి అసలు తెలియదు. యముడికైనా కాస్త జాలి ఉంటుందేమో, కానీ పోలీసులకు జాలి హృదయం ఏమీ ఉండవు తెలుసా. వాడి చేతుల్లో పడితే బట్ట రిప్పదీసి కొడతారు. ఒకరి వెనుక ఒకడు అనుభవిస్తాడు. ఆమెను భయపెట్టడానికి ఇంకా ఎన్ని చెప్పాలో అన్నీ చెప్పాడు శివుడు. చెయ్యని నేరం చేశామని ఒప్పిస్తారు, తీయని సొమ్మును తీసామనిపిస్తారు. ఆ బాధలన్నీ రుచి చూడాలంటే నా దగ్గర నాటకాలు ఆడు. పోలీసులుంటే పుట్టాల్సినంత భయము పుట్టింది, కానీ తను తీయని సొమ్ముని గురించి, చేయని హత్య గురించి ఏం చెప్తుంది? శివుడు పోలీసుల పేరు చెప్పి సంధ్యను తన చేతుల్లో బంధిని చేసుకున్నాడు. నగల సంగతి బయట పెట్టించేందుకు వాడు పెట్టాల్సినన్ని చిత్తహింసలు పెట్టాడు, బాతలు పెట్టాడు, కొట్టాడు. బాధ భరించలేక అరుద్దామంటే అరిస్తే జనం పోగొట్టారు, పోలీసుల్ని పిలుస్తారు. అమ్మో, పోలీసులే నిశ్శబ్దంగా రోజించడం తప్పితే ఏడ్చేందుకు కూడా పెద్దగా అవకాశం లేదు. తెల్లవారుతోనే కారు తీసుకుని బయలుదేరాడు అరుణ్. కారు వెళ్ళగల ఏ సందుని, ఏ రోడ్డుని వదలకుండా కాని పోనిస్తూనే ఉన్నాడు. సంధ్య కోసం అడుగడుగునా గాలిస్తున్నాడు, జల్లెడ పడుతున్నాడు. పోలీసులు కూడా సంధ్య కోసం అని వేట సాగిస్తూ ఉన్నారు.
అరుణ్కే కాదు పోలీసులకు కూడా ఆమె ఆచూకీ కాస్త కూడా తెలియడం లేదు. ఆ రాత్రి సంధ్య ఎక్కడికి మాయమైపోయి ఉంటుంది? అందరినీ వేధిస్తున్నటువంటి ప్రశ్న ఇది. మాయమైందా? ఇంకెవరైనా మాయం చేశారా? హైదరాబాద్ అంతా తిరిగి తిరిగి అప్పుడే ఇంటికి వచ్చాడు అరుణ్. అలసినటువంటి శరీరాన్ని ఈజీ చైర్లో ఇలా వాల్చాడో లేదో ఫోన్ గడగడా మోగింది. ఫోన్ వచ్చింది. అది అంటున్నాడు, మీరు ఒకసారి ట్యాంక్ బండ్ దగ్గర రాగలరా? సంధ్య కనిపించిందా? అరుణ్ నిటారుగా అయ్యాడు. ఆమె సంధ్య కాదో మీరు గుర్తుపట్టాలి. ఎందుకు? ఆవిడ చెప్పటం లేదా? శవం హుస్సేన్ సాగర్లో ఇవాళ్ళ తేలింది. ఇంతకు ముందే ఒడ్డుకు తీసాం. అన్నీ సంధ్య రూపురేఖలకి సరిపోయినట్టుగా ఉన్నాయి. మీరు ఒకసారి వచ్చి చూస్తే. మై గాడ్, సంధ్య చనిపోయిందా? అరుణ్ స్వరం వణికింది. సంధ్యనో కాదో మీరు వచ్చి చూడండి. మెడలో బంగారు చైన్ ఉంది, చెవులకి బంగారు రింగులున్నాయి, పచ్చటి ఛాయ, ఉంగరాల వెంటుకలు, పోలీసులకు ఇవ్వబడినటువంటి వివరాలకి సరిపోయినట్టుగా ఉంది. మీరు ఒకసారి వచ్చి చూస్తే. వస్తాను. ఫోన్ పెట్టి కుర్చీలో కుప్పగా కొలబడిపోయాడు అరుణ్. చివరికి సంధ్య చచ్చిపోయిందా? సంధ్య చావుకి నిజంగా బాధ్యుడు తను కదూ. సింహంతో పెళ్లి చెడగొట్టి ఆమెను వెంట పెట్టుకుని రాకపోతే ఆవిడ సింహంతో సంసారానికి ఈసరికి పొరబడిపోయేది. ఒక గృహిణిగా ఆమె జీవితం సాగిపోయేది. చక్రపాణి అంకులతో కూడా ఆమె పెళ్లి రెండోసారి చెడగొట్టాడు. అలా చెడగొట్టకపోతే రెండో పెళ్ళి అయినా ఒక శ్రీమంతుడి భార్య అయ్యేది, సమాజంలో ఒక ఉన్నత స్థానం సంపాదించుకునేది. రెండుసార్లు ఆమె పెళ్లి చెడగొట్టి ఆమె చావుకి దారితీసేటటువంటి పరిస్థితులు సృష్టించినట్టయ్యాడు. సంధ్య, నేను జోక్యం చేసుకోకపోతే రాజానగరంలోనే హాయిగా ఉండిపోయేదాని కదూ. నిన్నేదో అందులో ఎక్కిస్తానని తీసుకుని వచ్చి చివరికి చంపేశాను కదూ. అరుణ్ ముఖం మీద కప్పుకున్నటువంటి చేతులు తీసేసరికి ముఖం చేతులు చిత్తడి నేలల్లా అయిపోయాయి. లేచి బట్టలు వేసుకుని బయలుదేరాడు. ఒడ్డున పడుకోబెట్టి ఉంది శవం. దూరానికే ఉబ్బిపోయి కనిపిస్తూ ఉంది. చివరికి ఇలాంటి చావు ప్రాప్తించిందా సంధ్యకు? చిన్నప్పుడు తనతో ఆడుకున్న సంధ్య, పెళ్లికూతురైన సంధ్య, చక్రపాణి అంకులు తెచ్చిన పట్టుచీర కట్టుకొని భువనమోహనంగా కనిపించి అంకుల మీద ఈశ్వర ఏకెత్తించిన సంధ్య, వివిధ రూపాలతోటి సంధ్య కళ్ళ ముందు దర్శనమిస్తూ ఉంటే నీళ్లల్లో ఉబ్బిపోయి వికృతంగా మారినటువంటి ఈ సంధ్యని చూడగలనా అనుకున్నాడు. బరువుగా అడుగులు వేస్తూ సమీపించాడు అరుణ్. గుండె దిటవు చేసుకుని ఆమె ముఖం చూశాడు. థ్యాంక్ గాడ్, ఈవిడ సంధ్య కాదు. అరుణ్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టుగా అన్నాడు. పెద్ద పర్వతం ఏదో ఆ క్షణంలో దింపుకున్నటువంటి రిలీఫ్ కనిపిస్తోంది అతని ముఖంలో. సంధ్య కాదా? అయితే ఈ సాల్టీ ఎవరో తెలుసుకోవాలి అన్నాడు ఎస్ఐ. అబ్బా, సంధ్యమోనని ఎంత బాధపడ్డాను. మీ అదృష్టం ఇంకెవరినో దురదృష్టవంతుని చేసిందన్నమాట. ఆ రోజు శివుడు బాగా తాగొచ్చాడు. కొండమ్మ పక్కనే పడుకొని ఉన్నటువంటి సంధ్య మీద చేయసాడు. వాడి వాలకం చూసి కెవ్వుమన్నంత కేక వేసి కొండమ్మని వాటేసుకుంది సంధ్య. నన్ను నువ్వే రక్షించాలి అన్నట్టుగా. దాన్నేం ఖర్చుకుంటావే, నన్ను ఖర్చుకో, మజాగుంటుంది అన్నాడు శివుడు. ఇకిలిస్తున్న వాడి నోటోంచి వస్తున్న కంపుకు డోక్కున్నంత పని అయింది సంధ్యకు. ముక్కుకు కొంగు అదుపు పెట్టుకుంది. ఏమిటే అంత నాజూకుపోతావు, రా, రెక్కపట్టి లాగాడు. ఏమిట్రా నీ వ్యవహారం? ఆ పిల్ల చూస్తే గొప్పిండి పిల్లలాగుంది, తాగొచ్చి మీద పడుతున్నావా? నీకంత మనసైతే మనవాడు, ఇక నువ్వేం చేసినా మోడివన్న ఇదితోటి పడుంటుంది అంది వాళ్ళక్క. శివుడు తలగొక్కున్నాడు. మనవాడడం సంగతి తర్వాత కానీ ముందు దానిట తోలే. నేను ఆడదానే, నా కళ్ళ ముందు ఆ పిల్లని చెడగొడతానంటే ఊరుకుంటానేటి. ముందు బయటకు నడురా. రే పొద్దున్న, ఏ గోడుకైనా తీసుకుని వెళ్ళి ఆ పిల్ల మెడలో ఓ పసుపుతాడు వేలువేసేస్తే అప్పుడు నీదైపోతుంది. ఏం చేసుకున్నా ఎవ్వరు ఏమనరు నేను ఇంకా. కొండమ్మ తమ్ముడి మెడ మీద చెయ్యేసి బయటకు నెట్టి తలుపులు గడియ వేసి పడుకుంది. సంధ్య వెక్కికి వెక్కి ఏడవసాగింది. నువ్వు ఆడదానివిగా కొండమ్మ, నా కథంతా చెప్పాను నీకు. నేను ఏ పాపము ఎరగను, నువ్వైనా నన్ను రక్షించవా? పోలీసులు నీకోసం తిరుగుతున్నారంటగా, పోలీసుల చేతిలో పడ్డ కంటే యముడి చేతిలో పడితే సుఖం. నీకు ఎటు అమ్మ అయ్య లేరు గందా. వాడు మనువాడితే నీకో ఇల్లు ఏర్పడుతుంది. నీ మీద ఏ వచ్చినా పెళ్ళాని వన్న ఇదితోటి కాపాడుకుంటాడు మా శివుడు. వాడు ఉట్టి వెధవ, తాగుబోతు. వాడిని చూస్తేనే నాకు అసహ్యం. ఎదవని వాళ్ళంటే అన్నావు కానీ రేపు అంటే బాగుండదు చూడు పిల్ల. రేపొద్దున యాదగిరికి తీసుకెళ్ళి ఆ దేవుడి ముందు ఓ పసుపు కొమ్మ కట్టించుకొచ్చేస్తాను. ఎక్కడ పుట్టింది, ఎలా పెరిగింది, చివరికి ఎక్కడ ఎవరికి అంకితం అవుతుంది? సింహాన్ని చేసుకున్న ఇంత హీనమైన బతుకు ప్రార్థించేది కాదు కదా. నరసన్నమ్మతకు చేసినటువంటి ద్రోహమే తనని ఇలాగా కట్టి కుదుపుతూ ఉందేమో. అరుణ్ పీటల మీద
పెళ్లి చెడగొట్టి వెంట తీసుకుని వచ్చాం. ఇప్పుడు ఇలాగా సాలిగుటిలో చిక్కుపడ్డట్టుగా చిక్కుపడిపోయాని నా కోసం నువ్వేం బతకటం లేదా? కొత్త పెళ్లి కొడుకువే భార్యతో సరస సల్లాపాల్లో మునిగిపోయి ఉన్నావేమో. ఈ సంధ్య ఏమైపోయిందో నీకెందుకు? ఒకరోజు మధ్యాహ్నం జానకమ్మకి హార్ట్అటాక్ వచ్చింది. బాధతో గిలగిల్లాడిపోతున్న ఆమెను ఫ్యామిలీ డాక్టర్ సలహా మీద ఆయన నర్సింగ్ హోంలో చేర్చాడు ఇంటి గుమాస్తా సీనయ్య. ఊరు చుట్టి రాత్రి ఎప్పుడో వచ్చి అరుణ్ కారు దిగకుండగానే అమ్మగారికి హార్ట్అటాక్ వచ్చింది బాబు, అమ్మగారిని నర్సింగ్ హోంలో చేర్చి వచ్చాను అని చెప్పాడు సీనయ్య. అరుణ్ ఆందోళనగా ఇప్పుడు ఎలా ఉంది అడిగాడు. గంట క్రితమే వచ్చాను, అక్కడి నుండి డాక్టర్ ఇచ్చినటువంటి ఇంజెక్షన్ తోటి ఆవిడ నిద్రపోతూ ఉన్నారు. కారు దిగకుండానే వెనక్కి తిరిగాడు అరుణ్. నర్సింగ్ హోంలో బెడ్ మీద ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది జానకమ్మ. తల్లి ముఖం సరిగ్గా చూడక దాదాపు 20 రోజులు అవుతూ ఉంది. ఈ 20 రోజుల్లో ఆవిడ ఆరోగ్యం చాలా దిగజారిపోయినట్టుగా కళ్ళ కింద గుంటలు పడి మెడ సాగిపోయింది. అమ్మని ఎంత బాధ పెడుతున్నాను తల్లి ముఖంలో చూస్తూ ఆవేదనగా అనుకున్నాడు. సంతానానికి ఒక వ్యక్తిత్వ వయస్సు వచ్చాక వాళ్ళ జీవితం మీద అధికారం వాళ్ళకే వదిలిపెడితే ఉత్తమం తల్లిదండ్రులకు. నా కొడుకు కదా, నా కూతురు కదా అని వయసు వచ్చాక కూడా వాళ్ళ జీవితం తామే తీర్చిదిద్దాలి అనుకుంటే ఇలాగే ఎదురుదెబ్బలు తినాలి. అయ్యో అమ్మా నాన్నని కష్టపడుతున్నానేమో అని పిల్లలు మా మాట వింటలేదేమోనని పెద్దలు బాధపడాలి. మరునాడు ఉదయం డాక్టర్ కలిసి నానా చివాట్లు పెట్టాడు అరుణ్ణి. ఏమయ్యా అరుణ భాస్కరు, ఇదేనా నీ సంస్కారం? పీటల మీద పెళ్లి కాలదన్ని ప్రియురాల కోసం ప్రదక్షిణాలు మొదలు పెడితే అమ్మ ఏమైపోతుందో కొంచెమైనా ఆలోచించావా? కన్న తల్లి కంటే నీకు ప్రియురాలు ఎక్కువైందటయ్యా. ఎక్కువ తక్కువ అని కాదు డాక్టర్ గారు, ఆ అమ్మాయిని ఏదో ఉద్ధరిస్తానని తీసుకొచ్చి ఆ అమ్మాయికి నేను ఏమీ చేయలేకపోయాను. ఇప్పుడు ఆమె ఎటుపోయిందో ఏమైపోయిందో ఆమెను తీసుకుని వచ్చిన వాడిని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత నాకు లేదా? అదేదో అమ్మని నొప్పించకుండానే చేసుకోవచ్చునే. పెళ్ళికి బంధువులంతా వచ్చారు. లగ్నం 1-2 గంటల్లో వచ్చేసాక పెళ్లి కొడుకు మాయమైపోతే అటు ఆడపెళ్లి వాళ్ళు ఇటు మీ వాళ్ళు ఏమైపోవాలనుకుంటున్నావు? వచ్చిన బంధువుల ముందు మీ అమ్మగారు ఎంత నవ్వుల పాలైందో ఒక్కసారైనా ఆలోచించావా? నవ్వుకొనియండి, అవతల అమ్మాయికి వచ్చినటువంటి ఆపద ముందు అదెంత. రాత్రి వేళ ఇల్లు విడిచి ఆ అమ్మాయి ఏ ఆపదలో చిక్కుకుందోనని నేను ఆరాటపడిపోతుంటే మీదొక సొద. వాదన పెంచడం ఇష్టం లేక మనసులోనే కొనుక్కున్నాడు అరుణ్. 2 రోజుల్లో కోలుకొని ఇంటికి వచ్చేసిన జానకమ్మ కొడుకుతోటి మాట్లాడలేదు. ఆ రోజు ఎస్ఐ నుండి మళ్ళీ ఫోన్ వచ్చేసింది అరుణ్కి. మళ్ళీ మీరు ఒకసారి రావాల్సి ఉంటుంది అరుణ్ గారు, యాదగిరి గుట్ట మీద అనుమానాస్పద పరిస్థితుల్లో కనిపించినటువంటి ఒక పెళ్లి జంటను అరెస్ట్ చేశారు మా పోలీసులు. ఆ అమ్మాయి రూపురేఖలకి మా దగ్గర ఉన్నటువంటి సంధ్య గుర్తులకి సరిగ్గా సరిపోయాయి. కానీ ఆ అమ్మాయి తన సంధ్యని కాదంటూ ఉంది, తన పేరు శారద అని చెబుతోంది. అయితే ఆ అమ్మాయి మాటలు నమ్మతగ్గట్టుగా లేవు. మీరు ఒకసారి వచ్చి చూస్తే ఆమె సంధ్య అవునో కాదో చెప్పండి, రావాల్సినటువంటి చోటు చెప్పి ఫోన్ పెట్టేశాడు ఎస్ఐ. హుస్సేన్ సాగర్లో శవం గుర్తుపట్టడానికి పిలిచినప్పుడు ఆమె సంధ్య కాదంటే ఎంత బాగుండును అని 1000 దేవుళ్ళకు మొక్కుకుంటూ ఎలా వెళ్ళాడో, ఇప్పుడు ఆమె సంధ్య అయితే ఎంత బాగుండును అనుకుంటూ వెళ్ళాడు అరుణ్. అరుణ్ కారు దిగి స్టేషన్లోకి వచ్చేలోగా ఎస్ఐ ఎదురొచ్చి కలిశాడు. పెళ్లి కొడుకు పేరు శివుడట, రిక్షా లావుతాట, పెళ్లి కూతురు పేరు శారద అని తన మామ కూతురని చెప్పాడు. ఆ అమ్మాయి అలాగే చెప్పింది. కానీ ఆ అమ్మాయి మాట తీరు, రూపురేఖలు, ఆమె మాటలు అబద్ధమని చెప్తూ ఉన్నాయి. లోపలికి వచ్చారు ఇద్దరు. అదిగో పెళ్లి కూతురు. పెళ్లి కూతురు పసులు బొట్టల్లో మోకాళ్ళల్లోకి తలదించుకుని కూర్చుంది. ఏ పెళ్లి కూతురు కాస్త తలెత్తు. ఎస్ఐ గొంతు కరుగ్గానే కాదు, కొంచెం ఎగతాళిక కూడా ధ్వనించింది. తలెత్తింది అమ్మాయి. ఉద్విగ్నంగా చూసిన అరుణ్ సంధ్య అన్నాడు. ఎదురుగా అరుణ్ణి చూసిన సంధ్య కళ్ళలో ఆనందం, భయం ఏకకాలంలో రెపరెపలాడే. 2 నిమిషాల నిశ్శబ్దం తర్వాత, నిన్నసలు చూడగలనా అనుకున్నాను జీవితంలో, ఇలాగా చూస్తానని అస్సలు అనుకోలేదు. అబద్ధాలు ఆడటం, నాటకాలు వేయడం కూడా నేర్చుకున్నామంటే నీ మీద హత్యానేరం, దొంగతనం ఊరికే పడలేదనిపిస్తూ ఉంది. అరుణ్ గొంతు కఠినంగా ధ్వనించింది. అరుణ్, సంధ్య ముఖం తెల్లగా పాలిపోయింది. ఎక్కడ సంపాదించుకున్నావు ఈ పెళ్లి కొడుకుని? సంధ్య కళ్ళల్లో చివ్వున నీళ్లు తిరిగాయి. అతను చేసినటువంటి వ్యంగ్యానికి మాట్లాడవే, నాకున్న ఒకే ఒక్క ఆశవి ఆధారానివి నువ్వు. అరుణ్, నువ్వే ఇంత నిర్దయగా మాట్లాడితే నేనేం చెప్పాను? కన్నీళ్ళు జలజల రాలిపోయాయి. ఎదుటి వాళ్ళని, ముఖ్యంగా పురుషులని చిత్తు చేయడానికి స్త్రీకి భగవంతుడిచ్చినటువంటి ఆయుధం కన్నీళ్ళు. అరుణ్ కొద్దిగా మెట్టబడ్డాడు. ఆ రాత ఏం జరిగింది? ఆ రాత ఏం జరిగిందో, ఆ తర్వాత తన శివుడి చేతుల్లో ఎలా చిక్కుకుపోయింది,
ఆమె వివరంగా చెప్పింది. సంధ్య చెప్పింది అరుణ్ నమ్మినా పోలీసులు నమ్మలేదు. హత్యా నేరం, దొంగతనం నేరం మీద పోలీసులు ఆమెను జైల్లో ఉంచారు. అరుణ్ ఎంత ప్రయత్నించినా ఆమెకు బెయిల్ దొరకలేదు. ఆ రోజు కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదం ఇలా సాగింది. చక్రపాణి గారికి భార్య పోయింది. తన ఇంట్లో ఆయాగా చిన్న సంధ్యారాణి అందం చూసి ఆమె గుణగణ శీలాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఆమెను పెళ్ళాడాలనుకున్నాడు. కానీ పెళ్ళయ్యేలోగా ఆమెకు అరుణ్ అనేటటువంటి అతడితో ఉన్నటువంటి అక్రమ సంబంధం చక్రపాణి గారికి అంటపడింది. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. కానీ ఆమె అవినీతి ప్రవర్తన ఆధారం చేసుకుని ఆమెను లొంగ తీసుకుని ఆమెతోటి అవసరాలు తీర్చుకోవాలనుకున్నాడు. హత్య జరిగిన నాటి రాత్రి ఆమె మీద అతడు అత్యాచారం చేయబోయాడు. ఆమె అతడి నుండి తప్పించుకునే ప్రయత్నంలో పళ్ళు కోసే కత్తితోటి అతడి వీపు మీద పొడి చేసింది. అతడు చచ్చిపోయాడని నిర్ధారించుకుని పారిపోతూ ఊరికే పారిపోవడం ఎందుకని బీరువా తెరిచి నగలు డబ్బు మూట కట్టుకుని మరీ పారిపోయింది. కోర్టులో కేసు నడుస్తూ ఉంది. అరుణ్ ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంత శ్రమ పడ్డానికైనా సిద్ధంగా ఉన్నాడు. కానీ సంధ్య మీద హత్యానేరం శ్రమ పడ్డానికైనా సిద్ధంగా ఉన్నాడు. కానీ సంధ్య మీద హత్యానేరం చోరీ నేరం బలంగా మోపబడ్డాయి. ఆమె ఆ రాతి అదృశ్యమై గుట్ట మీద పట్టుబడి పోలీసుల నుండి తప్పించుకోవడానికి కట్టుకథ చెప్పడం, శారదనని బుకాయించడం, అవన్నీ ఆవిడ క్యారెక్టర్కి పెద్ద కళంకంగా మారాయి. ఆమె ఇప్పుడు నిజం చెప్పినా పోలీసులు నమ్మేటట్టుగా లేరు. ఆమెలో కనిపించేటటువంటి అమాయకమంతా వట్టి నటనగా కొట్టిపారేస్తూ ఉన్నారు. చక్రపాణి హత్య గావింపబడి ఉండడం మొదట చూసినవాడు ఆ ఇంటి నౌకర్ రామప్ప. అతడిని అనుమానం మీద అరెస్ట్ చేయడం, తమది ఉట్టి అనుమానమేనని విడుదల చేయడం కూడా జరిగిపోయింది. అప్పుడే సంధ్యని ఎలా రక్షించుకోవాలో తెలియటం లేదు అరుణ్కు. తల్లి అతనికి ప్రథమ విరోధ అయింది. సంధ్య పేరు వింటేనే ఆవిడ భగ్గుమంటూ ఉంది. ప్రతిమను చేసుకోకపోవడం, శ్రీపతికి అరుణ్ మీద చెప్పలేనంత ద్వేషం, ప్రతీకార వాంఛ ఏర్పడినాయి. అరుణ్ని సర్వనాశనం చేసి వదిలిపెడితే కానీ తన కసి తీరదన్నట్టుగా ఉన్నాడు. అరుణ్ పరిస్థితి ఇప్పుడు పిల్లి తరుముతున్నటువంటి ఎలకలా ఉంది. ఎవరి కోసమైతే ఆస్తి గంగలో కలవని, అమ్మ ఏమైనా అనుకోని, బిజినెస్ తలకేంద్రులవని అనుకున్నాడో ఆ మనిషిని రక్షించుకోలేకపోతూ ఉన్నాడు అరుణ్. ఆ రోజు సంధ్యను జైల్లో కలుసుకున్నప్పుడు అరుణ్ ఆ విషయం గురించే వాపోయాడు. సంధ్య, నేను ఎలా రక్షించుకోవాలో నాకు తెలియటం లేదు. నువ్వు చక్రపాణి అంకుల్ని తోసేసి వెళ్ళిపోయాక ఏం జరిగింది రహస్యంగా ఉండిపోయింది. ఆ రహస్యం బయటపడితే తప్ప నీ మీద నేరం తొలగిపోదు. నా రాత ఇలా ఉంటే నువ్వు మాత్రం ఏం చేయగలవు అరుణ్? సంధ్య నిర్లిప్తంగా ఉంది. నీకోసం నేను చాలా పోరాడుతూ ఉన్నాను సంధ్య. నిన్ను కూడా పోగొట్టుకొని నేను ఎలా బతికేది? అరుణ్ ఆర్తిగా అన్నాడు. నువ్వు రాజానగరం ఎందుకు వచ్చావు? నన్ను ఎందుకు తీసుకొచ్చావు? నా మూలంగా కదా నీకు ఇంత వేదన కష్టము. నిజమే, నేను రాజానగరం నుండి తీసుకొచ్చి చాలా పొరపాటు చేశాను. నువ్వు అక్కడున్న నిశ్చింతగా ఉండిపోయేదానివి, ఇంతటి చేదు అనుభవం రుచి చూసేదానివి కాదు. నీ మనసు పూర్తిగా నాదని తెలిసాక ఏ చేదు అనుభవమైనా సంతోషంగా భరించగలననిపిస్తోంది. అరుణ్, నా కోసం తప్పించేందుకు, ఆరాట పడేందుకు ఒక మనిషి ఉన్నాడన్న తృప్తి ముందు నాకు ఏ బాధ కనిపించడం లేదు. కొన్ని నెలలు గడిచిపోయాయి. కేసు వాయిదా పడుతూ పడుతూ చివరికి ఒకరోజు తీర్పుకి దగ్గరగా వచ్చేసింది. చక్రపాణి అత్యాచారం చేయబోయి హత్య గావింపబడ్డాడు కాబట్టి సంధ్యకి ఉరిశిక్ష పడకపోవచ్చునని, బహుశా జన్మఖైదు పడవచ్చునని అనుకుంటూ ఉన్నారు. అరుణ్ మనసంతా కకావికలమైపోయింది. బేళ్లకి నిద్ర లేదు, తిండి లేదు. జైల్లో ఉన్న సంధ్య కంటే అధ్వానంగా అతడి ముఖం పీకుపోయింది. నిరంతరం సంధ్య చింతే కుంగదీస్తూ ఉంది అతన్ని. పాతికేళ్లైనా సరిగ్గా నిన్న సంధ్య జీవితం జైలు గోడలకు అంకితమవుతుందా? ఆ నాలుగు గోడల మధ్య యవ్వనం గడిచి వృద్ధురాలే చివరకు రోజు కన్నుకు మూసేస్తుంది కాబోలు. సంధ్య భవిష్యత్తు ఊహించుకుంటూ ఉంటే అరుణ్ కళ్ళ నుండి నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ఇంతటి పోలీసు బలగం ఉంది, ఇంత గొప్ప న్యాయస్థానం ఉంది, కానీ ఒక దోషిని పట్టుకోలేక నిర్దోషిని శిక్షిస్తూ ఉన్నాయవి. తను నిస్సహాయంగా చూస్తూ ఉన్నాడు. ఆ రోజు అరుణ్ పిచ్చెక్కినట్టుగా ఎటెటో తిరిగాడు. చివరికి చక్రపాణి ఇంటికి వచ్చాడు. పిల్లల కోసం చక్రపాణి చెల్లెలు ఇక్కడే ఉంది. మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళవలసిన లేకుండా తన సంసారాన్ని ఇక్కడికే షిఫ్ట్ చేసింది. ఆ రోజు మీ అమ్మ ఈ పిల్లల కోసం అని చెప్పి మంచి ఆయాన్ని తీసుకుని వస్తానని చెప్పినప్పుడు నిజంగా మంచి పిల్లేనని అనుకున్నాను. తనకు పట్టినటువంటి సిరిని వదిలించుకోవడానికి మా ఇంటికి మహమ్మారిలా తగిలించింది. తల్లి లేని పిల్లలకి తండ్రిని కూడా లేకుండా చేసింది ఆ మహమ్మారి. జన్మఖైదు కాదు, దానికి ఉరిశిక్షే పడాలి అంది కసిగా. ఆ మాట ఈ మాట అయ్యాక, సంధ్య అలాంటిది కాదు పిన్ని, సంధ్య చంపలేదనుకోని, ఇంకెవరు చంపారు? వాడి అదృష్టం బాగుండి ఇంతవరకు బయటపడలేదు. ఆ వగలాడి వల్లో పడి అలా అనుకుంటున్నావు కానీ ఖచ్చితంగా అనే అదే హత్య చేసింది.
దొరికిన నగలతో డబ్బుతో ఉడాయించేసింది. నేరం దాగదు కనుక ఇన్ని వేషాలు ఎక్కినా చివరికి పట్టుబడిపోయింది. అటువైపు రాములు వచ్చాడు. అరుణ్ బాబుకి టీ తీసుకురా రాములు. రాములు టీ తీసుకుని వస్తూ ఉంటే అరుణ్ అన్నాడు, నిజమే నేరం దాగదు పిన్ని, అది ఎప్పుడూ ఒకసారి బయటపడక తప్పదు. నేరస్తుడు శిక్ష అనుభవించక తప్పదు. నీకు ఇంతవరకు చెప్పలేదు కానీ అసలు నేరస్తుడిని పోలీసులు కనుగొన్నారు. నగల ఆచూకీ కూడా తెలుసుకున్నారు. పోలీసుల నిఘా ఊరికే పోలేదు. టీ కప్పు అందిస్తున్న రాముడు చెయ్యి కొద్దిగా వణికింది. అరుణ్ అతడినే పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. రాముడు వయసు 50కి దగ్గరగా ఉంటుంది. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించినటువంటి సంధ్యాకళ్యాణం అనే నవలను చదువుతున్నాను. నా పేరు కృష్ణ. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా కృష్ణ తెలుగు ఆడియో నవల హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నమస్తే.